ఆలస్యము లేదు ఆలస్యము లేదు ఆలస్యము లేదు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు దైవజనుడు బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు ఆంధ్ర క్రైస్తవ లోకమునకు చిరపరిచేస్తులు ఇంచుమించు 400 పుస్తకములను ప్రచురించిరి. బ్రదర్ శ్యామ్ జబదురే గారి రచనలతో పాటు ప్రసంగములు, ప్రసంగ అంశములు, రాకడకు సంబంధించిన పుస్తకములు, భక్తుల జీవిత చరిత్రలు, ప్రార్థన విజ్ఞాపనలకు సంబంధించిన పుస్తకములు, గ్రంథముల పరిచయము, పాస్టర్ పాల్ యాంగ్ చో, సాధు సుందర్ సింగ్ గార్ల రచనలు మరియు బైబుల్ కథలు, సండే స్కూల్ పుస్తకములు మా వద్ద లభించును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0950-2550-760. ఈ పుస్తకములన్నీ రగమునకు ఒకటి చొప్పున తీసుకున్నటకి 2500 వరకు అవుతూ ఉంది. అయితే మీరు మీ శక్తి కొలది 100-200 రూపాయలు పంపి పలానా అంశమునకు సంబంధించిన పుస్తకములు పంపమని కోరిన ఎడల వాటిని మేము రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా పంపుతాం. చాలా మంది బుక్స్ క్యాటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపిన ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించి ఉన్నాం. అందులో బుక్స్ క్యాటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ క్యాటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. అల్ఫయు నేనే, ఒమేగను నేనే అను సెలవిచ్చిన ఆదియు అందమునయున్న మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఆ దేవుని ఆశీర్వాదములు మీకును మీ బిడ్డలకును మానవ సంతానం అంతటికి సదా కలుగును కాక. ఈ దినము నా వర్తమానము నోటి మాటలతో పాపము చెయ్యని యోబు. ఎప్పుడైతే యోబును గూర్చి ప్రస్తావించుచున్నామో అప్పుడల్లా యోబు యొక్క సహనమును గూర్చి ఎక్కువగా మనం మాట్లాడుచున్నాం. ఈ సహనము యొక్క రుజువు మౌనము, నోటిని స్వాధీనములో ఉంచుకునట. దేవుడు అనుమతి గ్రాంట్ అయిపోయింది. సాతానుడు వెళ్ళిపోయాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తేశాడు. పిల్లరా, అప్పుడు యోబును గురించి రాయబడి ఉన్న సంగతులతో ప్రారంభిస్తున్నా వాక్యము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు? పిల్లరా, ఒకవైపు సాతాను మొత్తినందున బాధగల కురుపులు. ఒక విధముగా చెప్పాలంటే శరీరం మీద భయంకరమైన దాడి, బాధ. మరోవైపు ఆయన భార్య మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంది. నీవు దూషించు, మరణము కమ్ము, ఇంకా నీవు యథార్థతను వదలకుందువా. వాక్యము. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. బాధగల గురుపులతో మొత్తినది అపవాది. యోబు భార్య ద్వారా మరణము కమ్ము, దూషించము అని ప్రేరేపించినది కూడా అపవాది. నేడు ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు, అకాల మరణమును కోరుకుంటున్నారు. కానీ ఇది అపవాది వలన జరుగుచున్నదని వారు గ్రహించటం లేదు. దూషించము, మరణము కమ్ము ప్రేరేపిస్తుంది ఆయన భార్య. ఇందుకు యోబుకు జరిగిన శ్రమ మనకు అందరికి తెలుసు. ఒకే దినమున ఆయన కుమారులు, కుమారతులు, ఆయన పశువుల సమూహం అంతా ఆయన కోల్పోయాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. మొదటి అధ్యాయములు చివరిలో ఉంది వాక్యం చదువుతున్నా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ముఖ్య అంశము నాకు, నా దేవుడు
అన్యాయము చేశాడని అతడు చెప్పాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, దేవుడు అన్యాయము చెయ్యడు. నా మాటను తూచా నమ్మండి. మరల చెప్తున్నాను, దేవుడు అన్యాయము చెయ్యడు. మొత్తము కోల్పోయిన స్థితిలో యోబు దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. అందువలన ఆయన గూర్చి రాయబడి ఉన్నది, ఏ విషయములోను యోబు పాపం చేయలేదు, ఆయన తన నోటి మాటతో పాపం చేయలేదు అని. యోబు స్వభావ రీత్యా భయస్థుడే. మీరు మొదటి అధ్యాయం ప్రారంభం నుండి చదివినట్లయితే, విందు చేసుకున్న తన కుమారులు వారి హృదయమందు దేవుణ్ణి దూషించారో ఏమో అని భయపడి వారిని పిలువనంపి ప్రతిరోజు అరుణోదయమున వారి కోసము ఆయన దహన బలులు అర్పించుచూ వచ్చాడు అని. నిజముగా ఆయన భయస్థుడు అనుటకి మరో వాక్యము కూడా ఉంది, అనేకులు తరచుగా చెప్పేది, ఏదో వచ్చునని నేను భయపడిదిను, అదే నాకు సంభవించినది అని. యోబు హృదయములో ఎక్కడో ఒక భయం వండింది, ఆ భయం నిజమైనది. కానీ క్రమం క్రమముగా యోబు కోలుకున్నాడు, విశ్వాసమందు ఆయన బలపడ్డాడు, ప్రవచన నేత్రములు కలిగిన వాడుగా విమోచకుడిని చూశాడు. వాక్యము, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఇలాగు నా శర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. శరీరముతో అను మాటను గురించి కొంచెం చెప్పాలని కోరుతున్నాను. కింద ఫుట్ నోట్స్ లో మీరు చదివితే, శరీరము లేనివాడై నేనాయనను చూచెదను అనగానేమి, మామూలు శరీరముతో కాదు, మహిమ శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. ఉళ్ళంత కురుపులు, గోకాడు గోకాడు గోకాడు, చర్మం అంత చీకిపోయింది. పిల్లరా, ఇటువంటి పరిస్థితిలో ఆయన ముందు చూపు జరిగిపోయే దాన్ని చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయినను, శరీరమంతా కుళ్ళిపోయినను, మహిమ శరీరము గలవాడనే నేను నా విమోచకుని చూస్తాను అన్నాడు. ఇది గొప్ప విశ్వాస ఒప్పుకోలు. మీ నోటిని మీరు అదుపులో ఉంచుకోవాలంటే దానికి తగినంత విశ్వాస దృష్టి కావాలి, విశ్వాస నేత్రము కావాలి, విశ్వాస మాటలు కావాలి. ఊరకనే నేను కంట్రోల్ చేస్తున్నా కుదరదండి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే కుదురుతుంది. యోబును ఓదార్చుటకి ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని రోజులు యోబుతో కూర్చొని ఏడుస్తున్నారు, ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి వలన అది కాలేదు. అప్పుడు యోబు తప్పు చేసి వింటాడని విమర్శించుటకు దిగించారు. యోబు వారికి సరైన సమాధానం ఇచ్చాడు. ఇదంతా కూడా 42 అధ్యాయంలో రాయబడి ఉన్నది. చివరికి యోబు సంగతి ఏమిటి, దేవుడు ఏం తీర్పు ఇచ్చాడు? వాక్యము, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు, కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ముగ్గురు స్నేహితులలో ఒకటి పేరు ఎలిఫాస్. దేవుడు ఈ మాటలను ఎలిఫాసుతో చెప్పుచున్నాడు, నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద నా కోపం రగులు కొనుచున్నది. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు యుక్తమైనది పలకలేదు. జాగ్రత్త సుమి, నా కోపం వచ్చింది నేను అన్నాను, కుదరదు. నీ వలన చాలా గాయం ఏర్పడింది, లోతైన దెబ్బలు తగిలాయి. నీవు సారి చెప్పినంత మాత్రములో అక్కడ సమస్తము కుదుట పడదు. దేవుని కోపం రగులు కొంది. తర్వాత జరిగిన సంగతులు మనకు తెలుసు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించవలసి వచ్చింది. ప్రియులారా, దేవుడు యోబును 2 అంతలుగా ఆశీర్వదించుటకు కారణము, కఠినమైన మాటలు పలికిన తన స్నేహితుల కోసం యోబు ప్రార్థించాడు, లేక విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన ప్రార్థన రహస్యమే ఇది. మనల్ని నిందించేవారు దూషించేవారు కోసం మనం ప్రార్థన చేయుట. ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలమునకు వస్తున్నా. ప్రభువైన యేసు క్రీస్తు
వ్యర్థమైన మాటలను కూర్చి హెచ్చరించాడు. వాక్యము, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. రెండు అంశములు, ప్రతి మాట, ఎవ్రీ వర్డ్, లెక్క, కౌంట్. చాలా భయంగా ఉంది కదా, మన ఊరుగానే వాగుతున్నాం, మాటలు విసురుతున్నాం, డంబముగా మాట్లాడుతున్నాం, ఎదుటి వారిని దయదాక్షిణ్యం లేకుండా విమర్శిస్తున్నాం, దూషిస్తున్నాం. మీకు నాకు భయం కలుగును కాక మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను కోసి తీర్పు దినమున మనం లెక్క అప్పు చెప్పవలసి ఉండదని. చాలా క్లోజ్ స్నేహితులతో మనం కూర్చొని చక్కగా మాట్లాడుకోవటం వేరండి. కొన్ని సందర్భాలలో మనము చాలా ఫాస్ట్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవునికి లెక్క అప్పు చెప్పవలసిన. చాలామంది చక్కని వాక్యం చెప్తున్నారు, విస్తారమైన మాటలలో పాపం ఉండక మానదని. వారు 24 గంటల్లో కనీసం 20 గంటలు ఫోన్లోనే మాట్లాడుతున్నారు. నేను అందరినీ అడుగుతున్నాను, మీకెందుకు అంతసేపు ఫోన్ సంభాషణ? చాలామంది నాతో ఏకీభవించకపోవచ్చు, అయ్యా ఫోన్లో మేము మాట్లాడటం ద్వారా మేము ప్రయాణాలు లేకుండా కూడా చేసుకుంటున్నాం, వెరీ గుడ్. కానీ వ్యర్థమైన సంభాషణ సంగతి నేను అడుగుతున్నా, అంతసేపు ఎందుకు మాట్లాడాలి? యవనస్తులారా, జాగ్రత్త. యోసేపును కూర్చుని నా ప్రసంగం విన్నారు? పోతిబర్ భార్య తనతో సయనించుటకి తరచుగా మాట్లాడింది. ఎవరైనా మీకు తరచుగా ఫోన్ చేస్తున్నారా? సందేహించండి వారి యొక్క ఉద్దేశాలని. మిమ్మల్ని మాటలో పడగేటందుకు వాళ్ళు చూస్తున్నారు. జాగ్రత్త సుమీ, మాటలు కొద్దిగా ఉండేట్టుగా చూడండి. ప్రేమకు 1 కొరింథీ 13, మాట లేక నాలుకను కూర్చిన 1 అధ్యాయము, యాకోబు పత్రిక 3 అధ్యాయము, అందులోని 1 వాక్యము చదువుతున్నాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. పిల్లరా, శరీరానుసారమైన ఆవేశము నష్టమును కలుగ చేయును. పేదురు, యాకోబు, యోహానను వారు గచ్చమైన తోటలో నిద్రపోయారు. యేసు ప్రభుని పట్టుకొని ఈడ్చుకొని వెళుతున్నారు. వీరావేశము కలిగిన పేదురు తన కత్తిని తీసుకొని ప్రధాన యాజకుని పనివాడి చెవిని తెగ నరుకుతున్నాడు. ఏమిటిది ఆవేశం? మంచిదే, కానీ పరిశుద్ధాత్మ ఆవేశము మీకు కావాలి. మీరు దేవుని ఆత్మచేత నింపబడి ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలిగిన మాటలను మాట్లాడాల్సి, సమయోచితమైన మాటలు. వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్లు అని లోకజ్ఞాని చక్కగా చెప్పాడు. ఆ పండు బంగారు పండ్లు, ఆ ప్లేటు వెండితో చేయబడినది. నీ శరీరము వెండితో సమానము సుమి. నీ నోటి నుండి వచ్చు మాటలు బంగారు వంటి మాటలుగా ఉండాలి, సమయోచితముగా మాట్లాడాలి. ఎవరు బాధపడవద్దు, మీ మాటలు కొద్దిగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఇంతవరకు మనం చెప్పిన సంగతులను మరలా జ్ఞాపకమునకు తీసుకొని వస్తున్నాను. యోబు యొక్క సహనమును కూర్చి విన్నారు, తరువాత అతడు ఎలాగో ఆశీర్వదించబడినో అది కూడా విన్నారు. ఆ రహస్యానే నేను బోధిస్తున్నా, నోటి మాటతో పాపము చెయ్యని యోబు. ప్రారంభములో సమస్తము కోల్పోయాడు, ఒప్పుకోలు చేస్తున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని. తరువాత బాధగల గురుపులతో బాధపడుతున్నాడు శరీరములు. ఆయన స్పిరిట్ డౌన్ అయిపోయినట్టుగా భార్య అంటుంది, దూషించు మరణము కమ్ము అని. అప్పుడు కూడా అతడు ఏ పాపము చేయలేదు. ఆయన వయస్సుడైనప్పటికీ దూరదృష్టి గలవాడి విమోచకుని చూస్తున్నాడు, పునర్ధాన దినమును చూస్తున్నాడు, యుక్తముగా మాట్లాడుతున్నాడు, దేవుని వలన సాక్ష్యం పొందుచున్నాడు, స్నేహితులతో చెప్పుచున్నాడు. దేవుడు, నా యోబు మాట్లాడినట్టుగా మీరు యుక్తమైనది మాట్లాడలేదని. ప్రభు మాట వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినములు లెక్క అప్ప చెప్పాలి. యాకోబు మాట, లోపము లేని మానవుడు ఎవరు? మాట ఎందు తప్పని వాడు, ఇంగ్లీష్ భాషలో పర్ఫెక్ట్ మ్యాన్.
పరిపూర్ణమైన మానవుడు. మీరు నేను మారాలన్నదే దేవుని కోరిక. గాడ్ బ్లెస్ యూ. రాకడ కొరకు సిద్ధపడగోరుచున్న వారికి శుభవార్త. ప్రతి ఒక్కరు చెంద ఉండవలసిన మూడు పుస్తకములు. మొదటిది 1000 స్తుతులు, రెండవది 1000 వాగ్దానములు, మూడవది 1000 విశ్వాస ఒప్పుకోలు. గతములో విస్తారముగా అందరు కొన్నారు. ఈ మధ్య మేము ప్రకటన చేయలేదు. ఇప్పుడు మీకు మనవి చేయుచున్నాం. ఈ పుస్తకముల వెల 105 రూపాయలు, కానీ మీకు 80 రూపాయలకి ఇచ్చుచున్నాం. పోస్ట్ ఖర్చు 20 రూపాయలు, రిజిస్టర్డ్ పోస్ట్ కనుక 100 రూపాయలు పంపి తెచ్చుకొనగలరు. ఈ మధ్య కాలములో నరకము పరలోకమును గూర్చి ఎక్కువగా ప్రస్తావన జరుగుచు ఉన్నది. ఇంటర్నెట్లో వచ్చిన కొన్ని శ్రేష్టమైన సంగతులను ఆయా పేర్లతో అనేకులు ప్రచురించారు. విజయవాడ ఏబిఎల్ అండ్ జీబిఎల్ వారు ప్రచురించిన 3 పుస్తకములు మీరు చదువుటకును ఇతరులకు బహుకరించుటకును చాలా శ్రేష్టమైనవి. నరకములో యాత్ర 17 రూపాయలు, పరలోకమును చూసిన 7 గురు 17 రూపాయలు, నరకములో 23 నిమిషాలు 25 రూపాయలు, మొత్తం 59 రూపాయలు. 1 రూపాయి కలిపి 60 రూపాయలుగా పంపండి. ఈ 3 పుస్తకములను మీకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపుతాం. టీవీ ప్రసారము చాలా భారభరితం అగుచు ఉన్నది. మొట్టమొదటగా షూటింగ్ ఖర్చులు, రెండవదిగా ఎడిటింగ్ నిమిత్తమైన ఖర్చులు, మూడవదిగా ప్రసారము చేసే టీవీ కేంద్రం వారికి ఎక్కువ మొత్తము చెల్లించుట. విస్తారముగా టీవీ పరిచర్య జరుగుచున్నది కనుక చాలా తక్కువ మంది మాకు ధన సహాయం చేయుచున్నారు. అందువలన మేము చాలా ఇబ్బందుల మధ్య ఈ సేవను కొనసాగించుచున్నాం. ప్రార్థించండి. ఆత్మ ప్రేరేపణ కొలది ఎంతో కొంత పంపి తోడ్పడండి. మీరు ప్రతి నెల పంపవచ్చు, 3 నెలలకు 1సారి పంపవచ్చు. మేము 3 నెలలకు 1సారి 130,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంది. ఇది మా శక్తికి మించినదిగా ఉన్నది. 1000 స్తుతులు 2 రకములు ఉన్నవి. మొదటిది మామూలు సైజ్ బైబిల్లో పెట్టుకోవచ్చు, రెండవది చిన్నది ఇది జేబులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటానికి వీలుగా ఉన్నవి. వీటన్నిటినీ మీరు తీసుకొని బంధుమిత్రులకు పంచవచ్చు. గాడ్ బ్లెస్ యూ. చాలామంది బుక్స్ క్యాటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపిన ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించి ఉన్నాం. అందులో బుక్స్ క్యాటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ క్యాటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. ప్రభు మాకు అప్పగించిన సువార్త సాగించే పరిచర్యను రాకడ పర్యంతము నమ్మకముగా కొనసాగించే కోరుచున్నాను. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును అనగా విశ్వాసుల సహకారముతోనే జీవించుట జరగవలెను. ఈ కార్యక్రమమును చూచుచున్న మీకు నా పేరున, సేవా సహకారి బ్రదర్ ఆనంద్ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్లను స్క్రీన్ మీద చూపించుచున్నాం. ముఖ్యముగా ఆన్లైన్ ద్వారా పంపమని మేము కోరుచున్నాము కనుక మనీ ఆర్డర్ పంపకూడదా అని కొందరు అడుగుచున్నారు. మీరు మనీ ఆర్డర్ ద్వారా పంపుట సులభము. గత వారము బాలల సాహిత్యమును గురించి ప్రకటించాను. వేసవి కాలము కనుక చిన్న పిల్లల కొరకైన బైబుల్ కథలు, సండే స్కూల్ కథలు, రమ్యమైన కథలు, పూల గంపలు తీసుకొని పిల్లల చేత చదివించమని సంకల్పించగా కొంతమంది సంప్రదించారు. ఎవరికైనాను మీరు బహుకరించగోరిన గెడల ఇటువంటి విలువైన పుస్తకములను బహుకరించుట మంచిది. అనంతపూర్ గాస్పల్ పబ్లిషింగ్ వారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథమందలి నామములు వివరములు శ్రేష్టమైన గ్రంథము.
6000 బైబుల్ పేరుల అర్థములు అందులో ఉన్నవి. మీరు మంచి పేరు పెట్టాలా, మంచి పేరుల అర్థము తెలుసుకోవాలని కోరిన ఎడల ఆ పుస్తకము కొరకు మమ్మను సంప్రదించండి. దైవజనులు టిపి వరప్రసాద రెడ్డి గారు రచించిన దానియేలు గ్రంథము, ఆయన భార్య రచించిన ప్రభు పరిశుద్ధ స్త్రీలు అనే గ్రంథములు ప్రస్తుతము స్టాకులో ఉన్నవి. అవి రెండు కూడా చదవదగిన మంచి పుస్తకములు. ముఖ్యముగా సాధు సుందర్ సింగ్ గారి రచనలు చాలా గొప్పవి. సాధు సుందర్ సింగ్ గారు కలుసుకొడిన కైలాస మహర్షి చరిత్ర మా వద్ద లభించును. సాధు గారు చూసిన పరలోక దర్శనముల పుస్తకము కూడా లభించును. ప్రభు పాదమందు కూర్చుని ఉండగా సాధు సుందర్ సింగ్ గారు అడిగిన ప్రశ్నలకి ప్రభు తానే ఇచ్చిన జవాబులతో కూడిన ప్రభు పాద సన్నిధి పుస్తకం మా వద్ద లభించును. సాధు సుందర్ సింగ్ గారి అనుభవ సాక్ష్యాలు వాస్తవ మతము అను పేరున ప్రచురించబడి ఉన్నవి. స్విట్జర్లాండ్ దేశమందు సాధు గారు చేసిన 10 ప్రసంగముల సంపుటి, గతములో సమృద్ధి జీవమణి, ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారి సందేశములు అని ప్రచురించబడి ఉన్నవి. ఇంకా కొన్ని సాధు సుందర్ సింగ్ పుస్తకములు కూడా రీప్రింట్ అవుతున్నాయి. ఈ శ్రేష్టమైన పుస్తకముల కొరకు మీరు స్క్రీన్ మీద చూపించబడుచున్న నంబర్కి ఫోన్ చేసి తెలుసుకొనండి. ఇవన్నీ ఆని ముత్యములతో సమానము. కొంతమంది ప్రార్థన కొరకు ఫోన్ చేస్తున్నారు. దయచేసి పాస్టర్ కృపానందం గారు, కొండవీటి దావీదు రాజులకే చెయ్యండి. మరీ గడ్డు సమస్యలైతే వారే నా నంబర్ మీకు ఇస్తారు. ఎవరు చేసినా అది ప్రార్థనయే. ముఖ్యముగా మీరు కూడా ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలన్నది నా కోరిక. నా నంబర్ అందరికీ తెలిసినప్పటి నుండి నన్ను బాధపడుట జరుగునని నా ఇద్దరు సగదాసుల నంబర్ ఇచ్చుచున్నా. ఈ దినము కొరకైన వాక్య భాగము, జీవ మరణములు నాలుక వశము, దాని అందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. నిజముగా ఈ సత్యము అనేకులకు తెలియని కారణమున ప్రతి చిన్న దానికి పెద్ద గొడవ చేసి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతాను అంటారు. ప్రభు నోటు నుండి వచ్చిన మాట యోహాను 10:10 ఉన్న దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చును అని. ఆ దొంగవాడు ఎవరు? అపవాది. ప్రియులారా జాగ్రత్త సుమి, మనమందరము దేవుని పక్షమున దేవుని ప్రతినిధులుగా దేవుని కుమారులుగా కుమారుతులుగా జీవించవలసిన వారమే కాని పొరపాటును కూడా మన అపవాదికి చోటు ఇవ్వకూడదు. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడని ప్రభు చెప్పాడు. అదే సమయమున అపవాదిని ఎత్తి చూపించాడు దొంగ అని. దొంగ దొంగతనమును హత్యను నాశనము. అది హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, నీవు నాశనం అవుతావు సుమి. నోటి మాటలను కాపాడుకోవాలి. అందుకనే మనం 10:10 విశ్వాస ఒప్పుకోలుని గురించి మాట్లాడుతున్నా. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు, ఒప్పుకోలు చెగిటలో ఆసక్తి కలిగిన వారు. రోమా 10:10 కూడా ఉంది, నీది కలుగునట్టు హృదయములో విశ్వసించబడను, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనడం. దేవుని వాక్యమును 10:10 చెప్పండి. ఒక దినము బైబిల్ చదువుతూ ఉండగా, ఎవడైనను కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రముల పడమని చెప్పి తాను చెప్పినది జరుగునని సందేహింపక విశ్వసించిన ఎడలా చెప్పినది జరుగును అన్న మాట ఆ బలహీనుని ఆకర్షించింది. నేను చెప్పినదే జరగను, నేను చెప్పుచున్నా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచినందుకు నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరచినందుకు నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరచినందుకు నీకు స్తోత్రం. ఎంత ఆశ్చర్యము, నూతన బలము, నూతన శక్తి కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరచుగా చెప్పండి, ఎస్ ఐ క్యాన్, అవును నేను చేయగలను. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను.
కాగా క్రీస్తు యేసునందు ఐశ్వర్యము చొప్పున ఆయన నా ప్రతి అవసరమును తీర్చును. ఒప్పుగోలు చేయండి. నాలుకను వాడుకొనవలసిన విధముగా వాడుకొనండి. మీకు కావలసిన సమస్తమును పొందుకొనండి. ఎవరైనా బాగున్నారా అని అడిగితే సింపుల్ గా బాగున్నానని మాత్రం చెప్పండి. కానీ మీ బాధలన్నిటిని కుమ్మరించవద్దు. మీ బాధలన్నిటిని కుమ్మరించవలసిన స్థలము ప్రభు పాదము. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి మా రాజా, నీకు స్తోత్ర. మా నాలుక ఒక సామాన్యమైన అవయవము కాదు. అందులోనే జీవమును ఉంచావు, అందులోనే మరణమును కూడా ఉంచావు. యేసయ్యానికి స్తోత్ర. నోటి మాటతో పాపం చేయని యోబును మా ముందర పెట్టి జీవ మరణములు నాలుక వశము అంటున్నావు. నిజం. యేసయ్యానికి స్తోత్ర. ఆనాడు ప్రవక్తకు యేసయ్యా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అన్నప్పటికీ కెరూబులలో ఒక్కడు వచ్చి మా పెదవులను కాల్చునాయినా, మా నాలుకను పరిశుద్ధపరచునాయినా, మీ నోటితో పాపం చెయ్యకుండా ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడునట్టుగా కృపదాయిచి. ఇన్ ద మైటీ అండ్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. రాకడలో కొనిపోపడుటకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరు క్లుప్తముగా మాట్లాడుదురు కాక, అర్థవంతముగా ప్రార్థన చేయుదురు కాక. యేసయ్యానికి స్తోత్రం. జీవ మరణములు మా నాలుకలోనే ఉన్నది కనుక మా నాలుకను కడు జాగ్రత్తగా కాపాడుకునే కృప దాయిచి. యథావిధిగా మా కోసం ప్రార్థించువారు. అయా కష్టములో ఉన్న ఈ సేవ కొనసాగాలని అయా కానుకలు పంపుచున్నవారు అందరికీ నీ కృప దాయిచి. ముఖ్యముగా పుస్తకములను కోర్చిన ప్రకటన వ్యర్థం కాకుండా కొంతమంది ఆసక్తులై పుస్తకములను కొనుక్కొని బహుకరించే చదివే మేలు పొందే అవకాశం దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమే ఆమే. మా అడ్రస్ బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు, రాకడ వర్తమానములు, ఇంటి నెంబర్ 3-1-66 రాజేంద్ర నగర్, గుంటూరు. పిన్కోడ్ నెంబర్ 5220006. అవర్ అడ్రస్ బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్, రాకడ వర్తమానములు, డోర్ నెంబర్ 3-1-66 రాజేంద్ర నగర్, గుంటూరు 5220006.